ఋషికొండపై నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తవ్వకాలు చేసింది అనే ఒక వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి రోజా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం సో ఈ ఋషికొండ మీద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసింది అనే ఒక నిపుణుల కమిటీ నివేదికకు సంబంధించి మీరు ఏం చెప్తారు నిపుణుల కమిటీ అలా ఇవ్వలేదు క్లియర్ కట్గా అనుమతులకి లోబడే చేశామని క్లియర్గా ఉంది ఇది కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకం ఎందుకంటే ఈరోజు రిషికొండకు ఎదురుగా ఉన్న గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో అది లోకేష్ కో బ్రదర్ ఆక్యుపై చేసుకొని కబ్జా పెట్టుకో ఉన్నాడు అది ప్రభుత్వ స్థానం దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కాబట్టి ఈరోజు రిషికొండ మీద విషయం చెబుతున్నారు తప్ప అక్కడ జరిగిన నిజమేంటో హైకోర్టుకు తెలుసు హైకోర్టు వేసిన జాయింట్ కమిటీ రిపోర్ట్ మీరు ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది అక్కడ కరెక్ట్గా అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం ఫారెస్ట్ పర్మిషన్ ఉంది ఫైర్ పర్మిషన్ ఉంది సిఆర్జెడ్ పర్మిషన్ ఉంది అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ పర్మిషన్ ఉంది మాకు ఏడు బ్లాక్స్కి పర్మిషన్ ఇస్తే మనం కట్టేది నాలుగే గతంలో కూడా అక్కడ టూరిజం హరిత రెజార్ట్ హోటల్ ఉంది దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం ఈరోజు ఏడు బ్లాక్లు కట్టడానికి మాకు పర్మిషన్ ఉంటే నాలుగు బ్లాక్లు కడుతున్నాం ఇంకా భవిష్యత్తులో కట్టబోతున్నాం కానీ వీళ్ళు ఏదో స్టిక్కర్లు వేసాము గ్రీన్ మ్యాట్ అంటారు గ్రీన్ మ్యాట్లు బ్లూ మ్యాట్లు స్టిక్కర్లు అనేది చంద్రబాబు నాయుడు చేసే పని గతంలో అమరావతిలో అలాగే గ్రాఫిక్స్ చూపించి ప్రజల్ని మోసం చేయాలనుకున్నాడు బయట వాళ్ళు నమ్మారు కానీ లోకల్ గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఆ అమరావతి చుట్టుపక్కల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి తెలుసు అక్కడ అన్ని పర్మిషన్స్ తో కడుతున్నది నిజం అనేది అందరికీ తెలుసు కేవలం వీళ్ళు బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు లోబడే చేస్తున్నాం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విధ్వంసం కనిపించకుండా ఇప్పుడు వైసీపీ నూట యాభై అడుగుల స్టిక్కర్ అంటిస్తారా అని ట్వీట్ చేశారు నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ లాగా రాజకీయ అవగాహన లేని ఒక ప్యాకేజీ స్టార్ చంద్రబాబు నాయుడికి ఒక కష్టం వచ్చినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి దాన్ని డైవర్ట్ చేయాలనుకుంటాడు ఇది తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలు చూశారు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు గీతం కాలేజ్ని కాపాడటం కోసం దాంట్లో నుంచి చంద్రబాబు నాయుడు అల్లుణ్ణి బయటపడేటాని కోసం ఈ డ్రామా తప్ప ఎక్కడా కూడా మా ప్రభుత్వం విధ్వంసం సృష్టించే పరిస్థితే లేదు ఏది చేసినా ప్రజల మంచి కోసం చేస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తాం ఇది మీరు ఒకసారి నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చదివితే మీకే అర్థమవుతుంది రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటుందా ప్రభుత్వం ఏం ప్రతిపాదన ఉంది ఇంతవరకు నేను దాని గురించి డీటెయిల్గా చూడలేదు రిపోర్ట్ ఒకవేళ వాళ్ళు కనుక తీసుకొని ఉంటే లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఏదైనా కూడా మనం ఏపీఐఏసీ నుంచి ల్యాండ్స్ తీసుకున్నప్పుడు కానీ లేదా స్టూడియోస్కి ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ఇన్ని ఇయర్స్ లోపల వాటి కన్స్ట్రక్షన్ ఇంతైనా మినిమం ఇంతైనా అయి ఉండాలి లేకపోతే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తుంది ఏదైనా కూడా డిపార్ట్మెంట్ అనేది మా టూరిజం అయినా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐఎస్ అయినా కూడా ల్యాండ్ ఇచ్చినప్పుడు అందరూ తీసుకొని అలాగే పెట్టేసుకుంటే ఉపయోగం ఉండదు కదా సో లిమిటెడ్ పీరియడ్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి వాళ్ళు చెప్పిన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వాళ్ళు కట్టాల్సిన జీఎస్టీ కట్టాలి అలాగే ఏం లేకుండా హ్యాపీగా ల్యాండ్స్ తీసేసుకొని ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని వాళ్ళు పడుకుంటామంటే అది కుదరదు అంటే కోడికత్తి కేసుకు సంబంధించి కోడికత్తి జగన్ కోడికత్తి కమల్ హాసన్ అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించారు అటువైపు నిందితుడు కూడా కేవలం జగన్ మీద సానుభూతి కోసమే నేను దాడి చేశాను అనడం ఇవి దీని మీద మీ మరి ఇన్ని రోజులు ఏమైపోయినారు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి హోటల్లో పనిచేస్తున్న వాడు వచ్చి దాడి చేస్తే కోడికత్తి కమలాసన్ అంటే కోడికత్తి కమల్ హాసన్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చేస్తారు ఆ రోజు అక్కడే కింద పడి దొల్లుండొచ్చు వైజాగ్లోనే హాస్పిటల్లో చేరుండొచ్చు ఒకవేళ యాక్ట్ చేయాలి అంటే మనం గతంలో చూసాం కదా చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఎలా యాక్ట్ చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో ఓకే వాడికి తెలియ చేశాడు ఎవరో వాడిని ప్రెషర్ పెట్టో డబ్బులు ఇచ్చో ఏదో చెప్పి చేయించాడనేసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళి న్యాయస్థానంలో పోరాడుతున్నాం తప్ప మేము ఎక్కడ యాక్టింగ్ చేయాలనో దానివల్ల సింపతి గెయిన్ చేయాలని మేము అనుకోలేదు కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది అనేది పైవాడికి తెలుసు ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఎన్ఐఏ కూడా దీంట్లో కుట్రకోణం లేదు అని చెప్పడాన్ని మరి ఏ రకంగా చెప్తారు ఖచ్చితంగా కుట్రకోణం లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి అనేది జరగదు అది మీకు తెలుసు నాకు తెలుసు ఆ ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా వాళ్ళు వచ్చారు ఎందుకంటే గతంలో కూడా ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లో కంట్రోల్లో ఉంటుంది కానీ జగన్ గారు ఫ్లైట్ దిగినప్పుడు లోకల్ పోలీస్ వెళ్ళి జగన్ గారిని ఆపటం మనం చూసాం అలాగే ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడి హోటల్ హోటల్లో పనిచేస్తున్న వాళ్ళే దాడి చేశారు మరి దాంట్లో కుట్రకోణం లేకుండా ఎలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ కుట్రకోణం ఏంటనేది బయటపడుతుంది జగన్ ఒక సైతాను ఈ సైతాన్ పాలన వెళ్తే గానీ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు చంద్రబాబు ఆరోపించారు ఈ రాష్ట్రంలో సైతాన్ అంటే అది చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన సైతాన్ ఈరోజు అంగన్వాడీ వర్కర్లని గుర్రాలతో తొక్కిచ్చిన సైతాన్ చంద్రబాబు నాయుడు బషీర్బాగ్లో రైతుల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు నాయుడు సైకో సైతాన్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ప్రజలు కొడతారు అన్నీ ఎందుకంటే ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా ఆడపడుచులకి అన్నలాగా తమ్ముళ్ళలాగా ఆర్థికంగా వాళ్ళకి భరోసానివ్వడమే కాకుండా రాజకీయంగా వాళ్ళు ఎదిగే విధంగా చేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఏ విధంగా అండకున్నారు పిల్లలకి ముఖ్యంగా విద్యను ఏ విధంగా అందిస్తున్నారు అలాంటి వాడిని బిడ్డ అంటారు కానీ సైతాన్ అన్నారు సైతాన్ అంటే చంద్రబాబు నాయుడు అంటే బలవంతంగా మీరు ఇళ్లకు స్టిక్కర్లు అంటించడానికి కూడా టీడీపీ చంద్రబాబు తప్పు పడతానండి రమ్మన్ అలాంటి డౌట్ ఉందంటే మీరు రండి ప్రెస్ వాళ్ళు అలాగే విద్యావంతులు రండి తెలుగుదేశం వాళ్ళు రండి మేము వస్తాం ఏ ఊరైనా మీరు పిలవండి మేము వస్తాం మేము మీకు ఇచ్చిన ప్రామిసు ఒక కులం చూసో ఒక పార్టీ చూసో మీకు అందించలేదా లేదా ఇస్తున్నది ఎక్కడైనా క్యాన్సిల్ చేసామా మీరు గతంలో ఇచ్చిన మేనిఫెస్టో మీరు మొత్తం చేశారా అందరం వెళ్దాం వాళ్ళ మేనిఫెస్టో ఎత్తుకొని వాళ్ళ రమ్మని మేము మా మేనిఫెస్టో ఎత్తుకొని మేము వెళ్దాం ఎవరు స్టిక్కర్స్ ఏమంటారు ఎవరిని వద్దంటారు అనేది మీకే అర్థమవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడిని మేము నమ్మం రా బాబో అని ప్రజలు అంటున్నారు జగనన్నే మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తుని అని ప్రజలే అంటున్నారు వాళ్ళు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు మనం చిరునవ్వుని తెప్పించలేం కదా వాళ్ళకి నచ్చి వాళ్ళు ప్రభుత్వం తరఫున అన్నీ అందుబాటు అందుకుంటేనే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది అది రియల్గా నేను ఫీల్ చేయగలిగాను ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడే మాటలు జగన్ గారిని వాళ్ళు ప్రేమించే విధానం తమ బిడ్డగా వాళ్ళు ఆరాధిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మళ్ళీ ఆయన సీఎం కావాలని చెప్పడం ఇవన్నీ కూడా యాక్టింగ్ కాదు ఇవన్నీ రియల్ జగన్ గారంటే అంత అభిమానం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి ఆయనకు పిల్లనిచ్చిన మామనే జామాత గ్రామో వీడు ఫ్రాడ్ వీడు దొంగ అని చెప్పి ఆయన ఇచ్చిన వీడియో కూడా మీరు ఒకసారి ప్లే చేస్తే మీకే తెలుస్తుంది ఇంకా ఇంట్లో వాళ్ళు ఆయన గురించి అట్లా చెప్తున్నారంటే ఆయన ఎలాంటి ప్రజలకు తెలియాలి సో మూడు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో కూడా మనకు తెలుసు అయినా కూడా ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చాడు ఈరోజు కుప్పం ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతుంది ఈరోజు ప్రతి చోట వాళ్ళకి అభివృద్ధి అందుతుంది ఇంకేం కావాలి వాళ్ళకి పార్టీతో ఏం సంబంధం వాళ్ళకి జగన్ కావాలంతే జగన్ గారు బలపరిచిన అభ్యర్థిని ఎమ్మెల్యే చేసుకుని జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నారు అది చూసి ఈయనకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సెల్ఫీలు దిగుతున్నాడు అసలు టిట్కో ఇళ్ళ దగ్గర సెల్ఫీ దిగాడు నిజంగా అది సెల్ఫ్ గోల్ ఆయనది చంద్రబాబు నాయుడు నీది సెల్ఫీ కాదు సెల్ఫ్ గోల్ నువ్వు టిట్కో ఇళ్ళు కడతానని ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఐదేళ్లు పూర్తి చేయకుండా నీ ఫెయిల్యూర్గా వదిలేసిపోయావు దాని దగ్గర నువ్వు తీసుకొని నువ్వు బుక్ అయిపోయావు ఈరోజు ఆ టిట్కో ఇళ్ళను కూడా మేము పూర్తి చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాం ఇంకా ప్రజలకి ఫ్రీగా పట్టాలిచ్చిళ్ళు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మా సైడ్ ఉంటారు ఎప్పటికీ మీ సైడ్ ఉండరు మీద సెల్ఫో సెల్ఫీ తీసుకునే కూడా ఉండదు నీకు నువ్వే సెల్ఫీ తీసుకోవాల్సిందే ఇది మంత్రి రోజా స్పష్టం చేస్తున్నారు ఋషికొండలో ఎలాంటి ఎలాంటి అవకతవకలు చేయలేదు నిబంధనలకు అనుగుణంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటున్నారు మరోవైపు చంద్రబాబు సెల్ఫీలు కాదు సెల్ఫ్ గోల్ అని వ్యంగ్యాస్త్రాలు అందిస్తున్నారు తాడేపల్లి నుంచి